అందుకే నమస్కారం ఈరోజు తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రుల మనస్పర్ధలు వాళ్ళ వ్యక్తిగత కారణాలు కావచ్చు ఇది రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల జలాల మీద ఉండే కృష్ణా జలాల మీద ఉండే హక్కుని కాలు రాసే పరిస్థితికి వస్తుంది కారణాలైతే మాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎందుకు అంత అన్యోన్యంగా ఉన్నారో మొదట ఇప్పుడు ఏమైందో కారణం ఏంటో మాకు తెలియదు కానీ మా హక్కుల్ని భంగం చేసే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు నేనేమంటానంటే నిన్న తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ మురళీకృష్ణ గారు ఆయన బోర్డుకి లెటర్ పెట్టాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్లు ఇచ్చేదానికి లేదు కావాలంటే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ చేసుకోమనండి కానీ నీళ్లు మాత్రం డ్రా చేయాలంటే త్రిసభ్య కమిటీ అంటే కృష్ణ కేఆర్ఎంబి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మూడు కూర్చొని అప్పుడు డిసైడ్ చేయాలంటాడు అంటే ఈరోజు శ్రీశైలంకి ఐదు లక్షల నలభై వేలు ఐదు లక్షల యాభై వేల క్యూజిక్స్ వస్తున్నాయి వన్ వీక్లో శ్రీశైలం నిండిపోయింది జూరాలు నిండిపోయింది నాగాంజ సాగర్ రేపు నైట్కి నిండిపోతుంది ఆల్రెడీ ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రానికి పోతుండే మొన్న మొన్నటిదాకా ఎనిమిది వందల పది అడుగులుంటే పవర్ జనరేషన్ చేసి లెఫ్ట్ కెనాల్ పవర్ జనరేషన్ చేయకూడదు ఓన్లీ రివర్సిబుల్ పంపింగ్ అది కూడా ఎనిమిది వందల ముప్పై నాలుగు పైన ఉంటే చేయాలి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫోర్ పైన ఉంటే రైట్ కెనాల్ పవర్ జనరేషనే చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వందల పదహారులకు కూడా మీరు పవర్ జనరేషన్ చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రానికి వదిలేరు ఇప్పుడు రేపు ఇల్లుండో శ్రీశైలం నాగార్జునసాగర్ సాగర్ పులిచింతల మొత్తం నిండిపోయి పొల్లిపోయే పరిస్థితి వస్తుంది రేపు రాత్రికి ఐదు లక్షల నలభై వేలు ఐదు లక్షల యాభై వేల క్యూజిక్స్ ఎప్పుడో నాలుగైదు ఏళ్ళకి వస్తాయి అంటే ఇప్పటికి కూడా మీరు రాయలసీమ రైతులు రాయలసీమ ప్రజలు సాగునీరు త్రాగునీరు వాళ్ళు తాగకూడదు బతకకూడదు అనే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మాకు అర్థం కావట్లేదు తోటి తోటి తెలుగు ప్రజలం అందరం నిన్నటిదాకా కలిసి ఉన్నవాళ్ళమే ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం అందరము ప్రజలు అన్యోన్యంగా ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ప్రజలు బంధువులు మిత్రులు వ్యాపారాలు కలిసి ఉన్నాం నిన్న మురళీకృష్ణ ఈఎంసి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ కృష్ణా బోర్డుకి ఇంత సముద్రానికి రేపు రాత్రికి పోతుంటే నిన్న లెటర్ పెట్టి ఐదున్నర లక్షల క్యూజెక్స్ శ్రీశైలం రిజర్వాయర్లోకి వస్తుంటే వచ్చింది వచ్చినట్టు నాగార్జసాగర్కి వదిలేస్తుంటే కంప్లీట్ నిండిపోతే ఇది ఎక్కడ న్యాయము అంటా నేను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రీడింగ్స్ చూస్తే శ్రీశైలం ఐదు లక్షల ముప్పై ఏడు వేల నూట నలభై ఏడు రిలీజియస్ నాలుగు లక్షల ముప్పై వేలు ఆల్రెడీ లెవెల్ వచ్చి రెండు వందల పదిహేను అడుగులు ఇప్పుడు రెండు వందల పదకొండు అడుగులు ఉంది వచ్చింది వచ్చినట్టు వదిలేస్తున్నారు శ్రీశైలం ఈరోజు మూడు వందల పన్నెండు టీఎంసీలకి రెండు వందల ఐదు టీఎంసీలు ఉన్నాయి రోజుకి నలభై యాభై టీఎంసీలు వస్తున్నాయి ఇటువంటి టైంలో మీరు పాడుకు నీళ్లు వదలొద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది నాకు అర్థం కావటం లేదు అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది ఎక్కడిదంతా వచ్చింది నిన్న నిన్న మళ్ళీ ఐ మీన్ ఎన్జిటి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఎవరో బోర్డు సభ్యులు వస్తే మీరు రానిలేదంట అక్కడ రాయలసీమ ఎనిమిది వందల అడుగులు లిఫ్ట్ దగ్గర వాళ్ళు పర్యవేక్షించేదానికి వస్తే మీరు రానిలేదు ఎన్జిటి ఫైనల్గా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవసరం లేదు పోయి చూసి రండి అన్నది అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోవాలా ఈరోజు మీరింత అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఇష్యూ వచ్చినప్పుడు ఎనిమిది వందల అడుగులకి పవర్ జనరేట్ చేసి లెఫ్ట్ బ్యాంక్లో లెఫ్ట్ కెనాల్లో శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేయకూడదు ఓన్లీ క్రిటికల్ టైంలో రివర్సిబుల్ పంపింగ్ చేసి టైల్ ప్యాంట్లోకి వదిలి మళ్ళీ వెనక్కి పంప్ చేసుకొని పవర్ జనరేట్ చేయాలా చేస్తుంటే మీరు ఏం సముద్రానికి వదిలేస్తుంటే ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు ఎందుకు మీరు ఢిల్లీకి పోయి కూర్చోరు మీరు ఈరోజు కేసీఆర్ గారు మీరు కూర్చోండి నేను పదే పదే చెప్పా కేసీఆర్ గారు గతంలో మాతో పాటు ఆయన ఒక ఇన్ఛార్జ్ మినిస్టరు అనంతపురం జిల్లా ఆయన ఇన్ఛార్జ్ మినిస్టరు ఆయన కరువు కాటకాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పాడు ఆయన కళ్ళారా చూశాడు నిన్నగా మొన్న చీఫ్ మినిస్టర్గా రోజా గారు ఆయన నగిరికి పోయేసేసి రోజా గారి ఇంట్లో రాయలసీమను రత్నాలసీమ చేయాల్సిన అవసరం మా అందరి మీద ఉందని చెప్పి మీ నోటికుండా మీరు చెప్పారు ఈరోజు మీ చీఫ్ ఇంజనీరు అసలు ఐ మీన్ పోదిరెడ్డిపాటి నుంచి సముద్రానికి పోయినా పర్వాలేదు కానీ రాయలసీమ నెల్లూరు ప్రకాశం పోకూడదు అంటున్నాడు ఇంకో పక్కన మీరేమంటున్నారు కంప్లీట్ బేసిన్ బట్టి ఇవాళ పెన్నా బేసిన్ కట్టిస్తారంటున్నారు మీరు మీరు గోదావరి నీళ్ళు ఐ మీన్ కాళేశ్వరం ధర మీరు హైదరాబాద్కి నడిపించుకోవటంలా అదంతా కూడా మూసీ నది దిండి కానీ ఇవన్నీ కృష్ణా ఏరియా కాదా మీరు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కదా గోదావరి నీళ్ళు తెచ్చుకుంటున్నారు కదా మేము నెల్లూరు నుంచి మన గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా పోలవరం ద్వారా కృష్ణా డేటెక్ తెచ్చుకుంటే దాంట్లో భాగం పెట్టాలని చెప్పి కృష్ణా బోర్డు చెప్తుంది కదా పైన కర్ణాటక తెలంగాణకి ఈరోజు ఐ మీన్ అక్కడి నుంచి తెచ్చుకుంటే అవి రాయలసీమకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది ఫైనల్గా ఏంటంటే నేను అనేది ఒకటే ఈ కన్ఫ్యూషన్ ఏంటి గందరగోళం ఏమిటి పెన్నా బేసిన్కి నీళ్ళు ఇచ్చేదానికి లేదు కృష్ణా బేసిన్ నీళ్లు అని చెప్పి మీరు అనటమేంటి మీరు గమ్ముగా చూస్తూ ఉండటం ఏంటి మీరేమో గోదావరి నీళ్ళు వచ్చేసి కృష్ణా బేసిన్కి తెలంగాణ వాళ్ళు వాడచ్చు కానీ ఇక్కడ సముద్రానికి పోయేటప్పుడు కూడా ఇక్కడ వాడకూడదు మొన్న నోటిఫికేషన్ ఏంటి అంతకుముందు పద్నాలుగు ఉంటే నూట ఏడు ప్రాజెక్టులు నోటిఫై చేసేస్తున్నారు ఆకరాన బనక చెట్ల క్రాస్ రెగ్యులేటర్ నిప్పులు వాగు అవసరమా కుందునది పెన్నా బేషన్లో ఉండేవి కూడా మీ కంట్రోల్లోకి తీసుకుంటారా కేఆర్ఎంబి అండ్ గోదావరి బోర్డు కృష్ణా బోర్డు మీకేం పని ఇక్కడ పెన్నా నదిలో దాన్ని కూడా మీరు ప్రొటెస్ట్ చేయరా దాన్ని కూడా తీవ్రంగా తీసుకోరా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉండేది ఒకటే ఫాస్ట్ కేసీఆర్గా గారు తిరిగిపోండి ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోండి లేదంటే కేంద్ర జల సంఘం దగ్గరికి కూర్చోండి ముప్పై మంది ఎంపీలు మీకు ఉన్నారు తాడోపేట తేల్చుకోండి కానీ రాయలసీమ హక్కుల్ని మీరు తనఖా పెడతారా మీ స్వార్థ ప్రయోజనాలు ఏంటి మీకు వాళ్ళకి జీన్ కేసీఆర్ గారికి ఏమైనా క్యాష్ ప్రాబ్లమా లేకపోతే కాంట్రాక్ట్ ప్రాబ్లమా లేదు ఆమె షర్మిలమ్మ పార్టీ పెట్టినందువల్ల రాజకీయ విభేదాలా దానికోసం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారా ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఈరోజు నేను కొన్ని డిమాండ్స్ చేస్తున్నా ఒకటి మొన్న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలా రీనోటిఫికేషన్ ఇవ్వాలా మీరు ఎంతవరకు ఆ ఆ పాత ఆ కృష్ణ రివర్ గోదావరి రివర్ అంతవరకు శ్రీశైలం సాగర్ పులిచింతలకు పరిమితం కావాలా నెంబర్ టూ ఏవైతే గోదావరి ఐ మీన్ గోదావరి జిల్లాలు పోలవరం పట్టిసీమ ఐ మీన్ చింతలపూడి ఆ మూడిటి ద్వారా ఎంత కృష్ణా డెల్టాలో మనం వాడుకుంటున్నామో దాదాపు వంద టీఎంసీలు దాంట్లో కొంత వాటా కావాలని వాళ్ళు అంటున్నారు కనీసం డెబ్బై టీఎంసీలు కృష్ణా వాటర్ నికర్ జలాలు రాయలసీమ నెల్లూరు ప్రకాశంకి మీరు ఉత్తర్వులు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వండి అక్కడ హండ్రెడ్ టీఎంసీ గోదావరి నుంచి వాడితే డెబ్బై టీఎంసీలు నికర్ జలాలు ఇవ్వండి నంబర్ వన్ నెంబర్ టూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేస్తే మీకు సోమశిల నీళ్లు గన లింక్ చేయగలిగితే అక్కడి నుంచి సోమశిల కింద ఉండే ఐ మీన్ దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాలు ప్లస్ చిత్తూరు జిల్లాకు మనం ఇచ్చేది చిత్తూరు జిల్లాకు డ్రింకింగ్ వాటర్ చెన్నై డ్రింకింగ్ వాటర్ పదిహేను టీఎంసీలు అన్నీ దాదాపు నూట యాభై టీఎంసీలు మీకు సేవింగ్స్ వస్తాయి ఆ నీళ్ళని రాయలసీమకు వాడండి మీరు ఆపేసేసినారు తెలంగాణ భూభాగం మీద కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకున్నారు అన్నారు ఇప్పుడు సముద్రానికి పోయినా మీరు వాడేదానికి లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తారు కేసీఆర్ గారు నోటి గుండా రాయలసీమను రత్నాలసీమ చేస్తామని ఇప్పుడు ఏమైంది మీకు అని అంటున్నాను నేను దానికి మేమెందుకు బాధ్యులం కావాలంటున్నా ఆ ప్రాంతంలో ఉండే కోట్లాది మంది ప్రజానీకం ఎందుకు నష్టం నష్టపడాలంటున్నా ఈరోజు మీకు వరదొచ్చింది మీకు సమస్య తెలియటంలా వరదలు ఎప్పుడు వస్తున్నాయి సముద్రానికి ఎప్పుడు పోతున్నాయి ఎప్పుడో నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి మీరు ఈరోజు కొత్త నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నిండిపోవాలా నాగార్జునసాగర్ పొల్లిపోవాలా పులిచింతల నిండిపోవాలా సముద్రానికి నీళ్లు పోవాలా అప్పుడు దాకా మీ పోతిరెడ్డిపాటి కానీ హంద్రీనివా గాలినగర్ నగర్ గంగ ఏ ప్రాజెక్టుకి నీళ్లు వాడేదానికి లేదని చెప్పేసేసి నిన్న కేంద్రం ఉత్తర్వులు ఇస్తే అసలు మీరు ఎందుకు అంత సీరియస్గా తీసుకోవటం లేదు అని అడుగుతున్నాను నేను అందుకనే నిన్న భారీగించి ఇంజనీరింగ్ చీఫ్ మురళీకృష్ణ గారు లెటర్ రాశారు ఇప్పుడు కూడా వదిలేదానికి లేదు నిన్నంటే నిన్న ఆకరణ నోటిఫికేషన్ ఏంటి మీ ఇద్దరికి పెత్తనాలు లేవు తెలంగాణకి ఆంధ్రాకి చెరి రెండు వందల కోట్లు కట్టండి సెంట్రల్ ఫోర్స్ పెడతాము అక్కడ పెడతాము మీ ఇంజనీర్లు పోవాలంటే మా సిబ్బందిని అనుమతితో పోవాలా ఆ సిబ్బంది మెయింటెనెన్స్కి రెండు వందల చిరు రెండు వందల కోట్లు కట్ట అంటే డబ్బులు ఇచ్చి చెప్తూ కొట్టించిన అంట రెండు వందలు రెండు వందల కోట్లు కట్టాలా అధికారులు ఆ ప్రాజెక్ట్ తిరిగిపోవాలంటే వాళ్ళు అనుమతి కావాలా ఎక్కడికి పోతుంది ఇది మాకు అర్థం కావటం కేంద్రం ఎందుకంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది ఒకవేళ వీళ్ళిద్దరికీ తగులు వస్తే ఏదో పిల్లిపోరు పిల్లిపోరు పెట్టి తీర్చినట్టు మీరు అంత ఏకపక్షంగా ఏడు ప్రాజెక్టులను తీసుకొని సిఎస్ఎఫ్ ఫోర్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వందలు రెండు వందల కోట్లు పెట్టి అనుమతి తీసుకొని పోవాలనా సముద్రానికి పోతే రాయలసీమకు నీళ్లు తీసుకోవాలనా ఏమన్నా రాయలసీమ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా మాకు అర్థం కావటంలా మీరు చెప్పిన ప్రకారం నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి సముద్రానికి పొల్లిపోతే అప్పుడే తీసుకోవాలంటే కొరవప్పుడు ఏం చేయాలి మేము ఆ బకింగ్హ్యామ్ కెనాల్ ఉప్పు కాలువలో నీళ్లు తాగాలనా ఇది ఇది అన్బేరబుల్ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు ఇది ఇది ఇష్యూ సార్ట్ అవుట్ చేయండి సమస్య పరిష్కరించుకోండి తెలంగాణ ప్రభుత్వంతో కూర్చోం రెండు వేల పదహారులో అబెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు బాబు గారు ఇద్దరు అటెండ్ అయినారు ఇష్యూస్ ఎక్ మా టైంలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా కృష్ణా గోదావరి నీళ్ల విషయంలో ఒక చిన్న సమస్య రెండు రాష్ట్రాల మధ్య వచ్చిందా లేదే మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చింది సాక్షాత్తు షర్మిలమ్మ చెప్పింది మీ ఇద్దరు ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు ఒక శత్రువుని మీను ఓడించేదానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏమైందని అడిగింది సమాధానం చెప్పండి రాయలసీమ ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పండి మీరు కరెక్ట్ కాదు ఇది వెంటనే ఈ సమస్య పరిష్కరించుకోకపోతే పేడో ఆరు జిల్లాల ప్రజల నుంచి మీరు ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది తేల్చుకుంటాం తాడోపేడో